ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ లీగులో ఇంతవరకు కప్పు కొట్టని ఢిల్లీ ఈసారి కూడా కనీసం ఫైనల్స్ కూడా వెళ్లదని టోనీ తుదిపోరు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుందని అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సాయంత్రం లక్నో సూపర్ జెంట్స్ తో తొలి మ్యాచ్లు ఆడుతున్న వేళ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు నిర్వహించిన ఓ సమావేశంలో పాంటింగ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా అభిప్రాయం ప్రకారం ఈసారి IPL 16వ సీజన్లో ఫైనల్స్ ఆడే జట్లు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్. ఈ రెండు జట్లు కూడా మరోసారి ఫైనల్స్ ఆడతాయని, రాజస్థాన్ గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతుంది, ఈ సీజన్ లో కూడా ఫైనల్ కు వెళ్లగలరని రికీ పాంటింగ్ చెప్పాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి హెడ్ కోచ్ గా ఉన్న రికీ పాంటింగ్ ఫైనల్స్ కు తాను కోచింగ్ ఇస్తున్న ఢిల్లీ టీం వెళ్తుందని చెప్పకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎంత చెత్త టీం అయినా ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహించే హెడ్ కోచ్ తమ జట్టు రాణిస్తుందని, కప్పు కూడా కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తాడు. కానీ రికీ పాంటింగ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై ఢిల్లీ ఫ్యాన్స్ కూడా ఒక ఇంత నిరాశ గురి అవుతున్నారు. గడిచిన 4 సీజన్ల 3 సార్లు ప్లే ఆఫ్స్ కు వెళ్లిన ఢిల్లీ ఈ ఏడాది కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే నెలన్నర రోజుల నుంచి ఆటగాళ్లు ప్రత్యేకంగా ట్రైనింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే నిన్న జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ జట్టు ఓటమి పాలైంది, మరి దారుణంగా ఓటమి పాలైంది. 50 పరుగుల తేడాతో ఢిల్లీపై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. మరి ఈ విషయం రికీ పాంటింగ్ కి ముందే తెలిసినట్టుంది. అందుకే తమ ఆటగాళ్ల ప్రదర్శనపై మ్యాచ్ కు ముందే ప్రిడిక్షన్ ఇవ్వటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.